సార్ ఇవాల్ మన ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ బైబిల్ త్రిత్వం గురించి చెప్తుంది కదా అవునా దేవుడు అని అవును మరి మనం ఎందుకు క్రీస్తుని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇక్కడ విశ్వాసము అనే దానిలో మనము ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని మనం తెలుసుకున్నామంటే యేసు క్రీస్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని తెలుసుకున్నాం బైబిల్ త్రిత్వం గురించి చెబుతుంది కదా అంటే త్రిత్వం అనే పదం బైబిల్ లేదు కేవలం బైబిల్లో వెల్లడి చేయబడినటువంటి దైవ ప్రత్యక్షతను గురించి మన పూర్వీకులు ఉపయోగించినటువంటి పదం మాత్రమే కానీ త్రిత్వము అనే పదం అయితే బైబిల్లో లేదు సో ఏసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే మానవుల కొరకు దైవ ప్రత్యక్షతలో ఏసుక్రీస్తుగా ప్రత్యక్షపరుచుకుని ఆయన మనుషుల కొరకు చేసినటువంటి త్యాగం ఆయన మాత్రమే కాబట్టి ఆయన ద్వారానే ప్రతిదీ పొందుకునే అవకాశం ఉంది కనుక ఆయన మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి అని మనం తెలుసుకుంటున్నాం అంతేగాని త్రిత్వం అయ్యున్నటువంటి లేకపోతే త్రిత్వముగా పిలువబడుతున్నటువంటి ఆ విధానము అనే దాని మీద విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పలేదు ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది యేసు క్రీస్తు కార్యాలను విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది ఏసు క్రీస్తు నామాన్ని విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది ఏసు క్రీస్తు త్యాగాన్ని విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది ఏసు క్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్పింది అంతేగాని బైబిల్ చెప్పని దాని విషయంలో మనం ఆలోచించడం అనేది మనం ఏంటంటే అనవసరమైన విషయం గురించి ఆలోచించడం లాంటిది లాంటిదేనం